హనుమంతుణ్ణి ఏ నామాలతో పూజించాలి, ఏ శ్లోకాలతో ఆరాధించాలనేది చాలామందికి సందేహం. అయితే ఆయనకు సంబంధించిన హనుమాన్ చాలీస, ఆంజనేయ దండకం పఠిస్తే మంచిది. ఇవి వీలు కాకుంటే ఈ శ్లోకాన్ని కనీసం 11 సార్లు పారాయణం చేస్తే మంచిది. హనుమానం జనానును వాయుపుత్రో మహాబలః రామేష్టః పాల్గునో సకః పింగోక్షః అమిత విక్రమః ఉదాది క్రమానశ్చేవ సీతాశోక వినాశకః లక్ష్మణ ప్రాణదాత చ దశగ్రీవస్య దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పటే నిత్యం యత్ర కాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఈ శ్లోకాన్ని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాన్ని ధరించి కనీసం 11 లేదా అంతకంటే ఎక్కువ సార్లు మనస్సులో చదువుకుంటే తప్పక మీకన్ని శుభాలే జరుగుతాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.